ఖలిస్తాన్ తీవ్రవాది పన్ను చేస్తున్న వార్నింగులు, భారతదేశంకి సంబంధించిన హిందువులందరూ కెనడా వదిలి వెళ్ళిపోవాలి, కెనడాలో ఉన్నటువంటి హిందువులు కూడా కెనడా వదిలి వెళ్ళిపోవాలి, ఇదంతా సిక్కు రాజ్యం, ఖలిస్తానీ రాజ్యం అనే ప్రకటనలు చేస్తుంటే అక్కడ ఉన్నటువంటి జస్టిన్ ట్రూడో దాన్ని కంట్రోల్ చేయలేక అదే అంటే భావ ప్రకటన స్వాతంత్ర పక్కని కాపాడుతూ ఉంటే వాడికి కావాల్సినటువంటి 24 మందో 24 మందో ఎంపీలు వీళ్ళ దగ్గరే ఉన్నటువంటి నేపథ్యంలో ఈ పని చేస్తున్నాడని నమ్ముతున్నటువంటి వేళ కీలక పరిణామాలు చోటు చేసుకున్నాయి. టోటల్గా చూస్తే కెనడా హిందువులు ఒక్కటై అక్కడి ప్రభుత్వాన్ని నిలదీసినటువంటి సంఘటన చోటు చేసుకుంది. హిందూ రూపిని కెనడా అర్జెంట్ ప్రైమ్ మినిస్టర్ జస్టిన్ ట్రూడో టేక్ యాక్షన్ అగెన్స్ట్ 6 ఫర్ జస్టిస్ చీఫ్ గుర్పత్వంత్ సింగ్ పన్నూన్ ఇన్ ఎ లెటర్ టు కెనడాస్ మినిస్టర్ ఆఫ్ ఇమ్మిగ్రేషన్ రెఫ్యూజీస్ అండ్ సిటిజన్షిప్ మార్క్ మిల్లర్ ఆన్ బిహాఫ్ ఆఫ్ ద హిందూ ఫోరం కెనడా. ద టొరంటో బేస్డ్ లా ఫర్మ్ బరూతి థోర్నింగ్ సెట్ మిస్టర్ పన్నూస్ రీసెంట్ కామెంట్స్ హ్యావ్ cause distress and trauma not only within the Hindu community but also among Canadian citizens at large. The distribution of hateful video through various social media platforms has further exacerbated those concerns. Pannoon in a viral video threatened Hindus to leave Canada after Trudeau publicly blamed India for Hardeep Singh Nijjar's murder. Hardeep Singh Nijjar హత్య కేసులో భారత్ మీద పడేడుస్తున్నటువంటి వేళ వీడు దాన్ని అడ్డుపెట్టుకుని అరాచకాలు చేస్తున్నాడు పన్నూన్ అనేటువంటి వాడు. ఇప్పుడు పన్నూన్ వలన ఒక్క భారతీయ హిందువులు లేకపోతే కెనడాలో ఉన్న హిందువులకే కాదు కెనడియన్స్ అందరికి కూడా ప్రాణగండం అంటూ చెప్పుకొచ్చింది అక్కడ ఉన్నటువంటి హిందూ బృందం.